తనపై వ్యతిరేక కథనాలు రాస్తే సహించేది లేదంటూ మీడియా ముఖంగా మాజీ శాసనసభ్యులు రాజమండ్రి సిటీ వైసీపీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఏవి అపారావు రోడ్డులోని వైసీపీ నగర కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం మాజీ శాసనసభ్యులు వైసీపీ సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఆకుల సత్యనారాయణ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. తన సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నారంటూ కథనాలు రావడంతో మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రుల స్థితిగతులు ఆర్థిక ఇబ్బందులు చెబుతూనే వార్తలు రాసే ముందు ఆలోచించి రాయకపోతే మీకు వెనుక మీ కుటుంబాలు ఉన్నాయి జాగ్రత్తగా చూసుకోండి అన్న చిరు హెచ్చరిక ఉండడం కొసమెరుపు. దీనిపై జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. మీడియా స్వేచ్ఛను హరించే విధంగా ఆకుల సత్యనారాయణ మాటలు ఉన్నాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలి. మీరు ఒక ప్రొఫెషన్ ఇస్తున్నారు, నేను ఇదే టీచ్ డాక్టర్స్ కూడా ఇస్తాను. ఒక్క చెడు డాక్టర్ ఉంటే చాలు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ కమ్యూనిటీ అంతా ఇబ్బంది పడ్డాం ఒకే ఒక వ్యక్తి గురించి. దయచేసి మీడియా మిత్రులను అందరూ గమనించండి, ఎదగండి, జర్నలిజంలో ఎదగండి. ఎవరన్నా ఒక మాట మాట్లాడితే భయపడేటట్టు ఉండండి. ఇవాళ మనం చూస్తామన్నా నాలుగు జిరాక్స్ పేపర్లు తీసుకుని సోషల్ మీడియా దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వార్త బాబం సెల్ ఫోన్ ఆన్ చేశారంటే మళ్ళీ నన్ను ఎవరో రాశారు. నా సతీమణి ఆకుల లక్ష్మీ పద్మావతి మేయర్గా పోటీ చేస్తుంది, లేకపోతే మేయర్ సీట్ ఆశిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి నేను చెప్తున్నా ఇవాళ క్రిస్టల్ క్లియర్గా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గం కానీ ఏ రాజకీయ పదవులు కానీ ఫ్యామిలీ ప్యాకేజ్ కింద ఎవరు ఇది మీరు మీరు గమనించి వార్తలు రాసేటప్పుడు మేము ఏం రాసినా పర్వాలేదు అనుకుంటే మాత్రం మీ వెనక మీ కుటుంబాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏదైనా జరిగితే ఎవరు ఏం చేయలేదు.